నేను మొన్న ఎప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ ఫోటో చూపిస్తే నన్ను ఎలా చూసారో నాకే డౌట్ వచ్చింది. చిన్న పిల్లలాగా డార్లింగ్. ఇందులో రమ్య కృష్ణ గారు అసలు చింపేశారు ఆవిడ. ఆవిడ ఎప్పుడు అంతే కదా, అది కొత్తగా ఉంది. రాజమౌళి గారు చెప్పేవారు కదా బాహుబలి శివగామి సీన్స్ చూడగానే దగ్గరికి వెళ్ళి రాజమౌళి గారిని ఈవిడ మొత్తం తినేస్తుంది, నేను ఏదో చేయాలి లేకపోతే నన్ను గుర్తుపట్టరు చెప్పారు రాజమౌళి. ఆయన ఇంటర్వ్యూ కూడా చెప్పారు. ఐ షీఈస్ ఆల్వేస్ అ గ్రేట్ యాక్ట్రెస్, బట్ ఆ క్లైమాక్స్ రమ్య కృష్ణ గారు అంత పెద్ద యాక్ట్రెస్ ఉండగా ఈడు నాకు ఆకాష్ గుర్తున్నాడు, నాకు ఆకాష్ గుర్తున్నాడు ఆ సీన్లో రమ్య కృష్ణ గారి సీన్లో. సో దాట్ ఈస్ అండ్ ఐఎమ్ నాట్ లైయింగ్, ఇంత కూడా చెప్పాను కదా నీకు కూడా చెప్పాను. యా ఐ ఫెల్ట్ ఇట్. ఇంకా సినిమాలో మ్యూజిక్ సునీల్ కశ్యప్ చేశాడు. సాంగ్స్ సో ఫార్ వెరీ గుడ్ రీచ్. దిస్ ఇస్ వెరీ గుడ్. యా నా వల్ల కాదే సాంగ్ అండ్ ఇఫ్ యు ఆర్ మ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్, అదైతే అసలు యూత్ కి మామూలుగా వెళ్ళలేదు. ఒక బస్ లో హీరో హీరోయిన్ ఒంటరిగా రొమాన్స్ చేస్తుంటారు, అందులో కెమిస్ట్రీ అంటే వేరే లెవెల్లో ఉంటుంది వాళ్ళది. సో అది కూడా చాలా మంచి రీచ్ అయింది. ఐల్ షో యూ దట్ దట్ సాంగ్ ఆల్సో. అండ్ ఇందులో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే వీ హ్యావ్ వన్ స్పెషల్ సాంగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ద నేమ్ ఆఫ్ దట్ సాంగ్ ఇస్ డార్లింగ్. సినిమాలో సినిమా కూడా చూసి